हाय फ्रेंड्स अंदर की नमस्ते ना पेर शांति फ्रेंड्स ई रोज ई वीडियो लो ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ఆల్రెడీ మీరు టైటిల్లో చూసే ఉంటారనుకుంటాను, ఇంపార్టెన్స్ ఆఫ్ బేసిక్ లైఫ్ సపోర్ట్. సో ఈరోజు ఈ వీడియోలో ఇంట్రడక్షన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బేసిక్ లైఫ్ సపోర్ట్ గురించి నేను మీతో డీటెయిల్గా ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం అండి. సో ఇది నాట్ ఓన్లీ మెడికల్ ప్రొఫెషనల్స్, సో ఇది కామన్ పీపుల్ ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది. సో నేను కూడా ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ కోర్స్ని అయితే చేశాను. సో ఈ దీన్ని చేయడం వల్ల అయితే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి, మనతో పాటు మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. సో అత్యవసర పరిస్థితుల్లో, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో సో ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ కోర్స్ చేసినట్లయితే మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఆ విషయాన్ని ఈ వీడియోలో మీతో అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, డీటెయిల్గా చూద్దాం బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ అండ్ ఇంపార్టెన్స్. బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే ఒక వ్యక్తి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని మనం కాపాడడానికి చేసేటువంటి ప్రక్రియని బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి హార్ట్అటాక్తో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నారే అనుకోండి, మనం వెంటనే ఏం చేస్తూ ఉంటాం, 108కి కాల్ చేసి పిలుస్తుంటాం. సో ఆ మెడికల్ పర్సనల్ వచ్చేసి ఈ విక్టిమ్ని రీచ్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ కావచ్చు, 10 మినిట్స్ కావచ్చు, 15 మినిట్స్ కూడా కావచ్చు. సో ఆ టైం అని చెప్పి ఆ టైం వచ్చేసి ఆ విక్టిమ్కి వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ ఆ పర్సన్ వచ్చేసి హార్ట్అటాక్తో ఉన్నారు, తన హార్ట్ వచ్చేసి బ్లడ్ని వచ్చేసి పంప్ చేయకుండా ఆగిపోయి ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనం వచ్చేసి బేసిక్ లైఫ్ సపోర్ట్ కనుక ఇచ్చినట్లయితే ఆ పర్సన్ని మనం అయితే సేవ్ చేయగలం. సో అందుకే ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి అని చెప్పి ఈ వీడియోలో మీతో షేర్ చేయాలనుకున్నాను. ఫ్రెండ్స్, ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ ని మనం ఆ విక్టిమ్కి ఎలా అందించాలంటే, ఫ్రెండ్స్ మీరందరూ సాధారణంగా టీవీల్లో చూసే ఉంటారు, ఒక వ్యక్తి హార్ట్అటాక్తో పడిపోయినప్పుడు ఏం చేస్తుంటారంటే, అక్కడ ఉండేటువంటి డాక్టర్ ఏం చేస్తారంటే వెంటనే చెస్ట్ పైన కంప్రెషన్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. యాక్చువల్లీ దీని వెనక వచ్చేసి ఒక రీజన్ అయితే ఉంది, ఆ కంప్రెషన్స్ వెనక ఒక రీజన్ అయితే ఉంది. అదేంటంటే ఆ విక్టిమ్కి హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి, ఏదైనా బ్లాకేజ్ కానీ ఏదైనా కానివ్వండి ఉండి తనకి హార్ట్అటాక్ వచ్చినప్పుడు, సో మనం అలా చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మన బ్రెయిన్కి ప్లస్ బాడీ పార్ట్స్కి సప్లై చేస్తుంది. సో అలా చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వడం వల్ల ఆ విక్టిమ్ అనేది సేవ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి. సో అందుకే బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది ఇలా ఇస్తారు. సో ఫర్దర్ కమింగ్ వీడియోస్లో వచ్చేసి నేను ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ ఎలా చేయాలి, దీనివల్ల ఇంకా ఇంపార్టెన్స్ ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో కూడా మీతో అందరితో షేర్ చేస్తాను. సో వీలైనట్లయితే, నాకు కనుక వీలైనట్లయితే ఆ డెమాన్స్ట్రేషన్ పూర్తిగా కూడా మీకు చూపించడానికైతే నేను ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ గురించి అయితే అందరూ తెలుసుకుంటే చాలా మంచిది. వీరిలో పబ్లిక్ సెక్టార్లో వర్క్ చేసే వాళ్ళైనటువంటి టీచర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళు కానీ, పబ్లిక్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే చాలా చాలా మంచిది. అలానే ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు కూడా ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ క్లాసెస్ని అటెండ్ అయితే చాలా మంచిది. వాళ్ళకే కాకుండా ఫ్రెండ్స్, రిలేటివ్స్, సో ఇలాగ ఎవరైనా ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా మనం కనుక వాళ్ళ పక్కన కనుక ఉన్నట్లయితే మనం ఆ వాళ్ళ లైఫ్ని అయితే సేవ్ చేయగలం. సో నేనైతే ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ గురించి డెమాన్స్ట్రేషన్ నాకైనా వీలైనట్లయితే నేను అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.